హాయ్ అండి, నేను మీ సుజాత. సీమాంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనము గోరుచిక్కుడు కూర చేసుకుందాము. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టేసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం పెద్ద స్పూనే. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఇలా పొడుక్కి కట్ చేసేసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయ రెబ్బలు 3 వేసుకోండి. తర్వాత ఎండు మిరపకాయ 1 ఇలా తుంచి వేసేసుకోండి. తర్వాత మనము పచ్చిమిరపకాయలు, ఇది వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పులగూర కదండి, అందుకే ఇలాగ వేసేసాను, లేకపోతే కట్ చేసి వేసేదాన్ని. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనము మట్టికాయలు వేసేసుకోవాలి, అంటే గోరుచుక్కుళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం వేసేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా 1-5 నిమిషాలు వేయించేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి చిటికెడు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఈ గోరుచిక్కుళ్ళు ఉడికేంత వరకు విజిల్ లేకుండా ఊరికే మూత పెట్టేసుకోవాలి. ఇలా తీసి చూసి ఒకసారి కలయ పెట్టుకోండి. 1/2 ఉడికిన తర్వాత మనం ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలయ పెట్టేసుకోండి. వాటర్ ఏమీ వేయనక్కర్లేదు దీనికి, పులగూర కాబట్టి వాటర్ వేయకుండా ఇలాగే మగ్గనిచ్చుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో కాస్తంత మెంతుల పొడి, కాస్తంత జీలకర్ర పొడి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. జీలకర్ర పొడి, మెంతి పొడి 2 కలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది. దీన్ని మనము పప్పు గుత్తితో ఇలా కొంచెం మెత్తగా ఎనుపుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.